జ్ఞానవంతులు గండి, అంబేద్కర్ మార్గంలో నడవండి. రాముడు కాదు ఈ దేశానికి కావాల్సింది, దేశానికి బుద్ధుడు కావాలి, ఈ దేశానికి అంబేద్కర్ కావాలి. ది రివైవ్ ఆఫ్ ది ఇండియా, భారతదేశాన్ని పునర్నిర్మించిన వాడు, ఉత్పత్తి శక్తుల యొక్క శక్తి చెప్పినటువంటి వాడు, భారతదేశంలో ఉత్పత్తిని పెంచిన వాడు. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన సూచించిన సూత్రాల వల్ల గంగానది, యమునా నది, తుంగభద్రా నది, పెన్నా నది నదులన్నీ వ్యవసాయ భూముల్ని పండిస్తున్నాయి. ఆ రోజున మీరు వాటిని కేవలం సంధ్యావందనానికి వాడారు. సముద్రుడు మొగుడంట, నది పెళ్ళావంట. ఈ కవితలన్నీ దాని మీద నది వెళ్ళి సముద్రంలో కలిసింది. ఆనకట్టలు సృష్టించాడు. హీజ్ ఎ క్రియేటర్ ఆఫ్ ది ల్యాండ్. వ్యవసాయ సంస్కృతిని సృష్టించాడు. ఆ వ్యవసాయ సంస్కృతిని, ఆ పారిశ్రామిక సంస్కృతిని, ఆ జ్ఞాన సంస్కృతిని, ఆ జ్ఞానులు వాళ్ళు. ఈ రామ సంస్కృతి అంటే మనుషులు తగలబెట్టే సంస్కృతి, ఇతరుల్ని బలవంతుడిని కుట్రలతో చంపే సంస్కృతి, ఆ చంపినవాడు రామ వాడికి అసురుడు అని పేరు పెట్టే సంస్కృతి. అసురుడా వాడు, రక్షించేవాడు అసురుడా? నరకాసురుడు రక్షిస్తే, 16,000 మంది గోపికలను రక్షిస్తే భారీ నడ్డం పెట్టి చంపినవాడు కృష్ణుడు. ఆ 16,000 మంది గోపికల్ని ఈయన మళ్ళీ భార్యలుగా ఉంచుకోవడం, మళ్ళీ ఈయన మురళి వాయిస్తుంటే భర్తల పరిశ్రమంగాల నుంచి భార్యలు లేచి వచ్చి ఈయన చుట్టూ డ్యాన్స్ చేయటం నగ్నంగా, భర్తలు వచ్చి చూసి ఆహా అటువంటి వాడు భర్త కావాలి కానీ మాబోటోళ్ళు భర్తలు ఎందుకని వాడు భజన చేయటం. వాళ్ళు భజన చేస్తుంటే వీళ్ళు ఇదే సీను. ఇది చిన్నపిల్లలకి నేర్పుతారా? అసలు ఏ తండ్రి, ఏ తల్లి అయినా అటువంటి పాటలు నేర్పించదా? అటువంటి సంస్కృతికి పిల్లల్ని పంపుద్దా? అదే కదా మీ రామకృష్ణ సంస్కృతులు. మీ సంగీతం అదేనా? మీరు చిన్నపిల్లలప్పుడు నేర్పుతున్న సంగీతం అదేనా? మీరు భయపడితే, మీరు రామాలయాలు కడితే దళితులు భయపడతారా? దే ఆర్ వారియర్స్. అంబేద్కర్ సైన్యం ఇది. విద్య ఉంది, జ్ఞానం ఉంది, అసలు రాముడు ఎవరో చెప్పగలిగినటువంటి సత్తా ఉంది భారతదేశంలో. ఈరోజుకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క మహోన్నతమైనటువంటి కృషి వల్ల దగ్గర 50 లక్షల పాఠశాలలు ఏర్పడ్డాయి. ఆఫ్టర్ 1947 హీజ్ స్ట్రోక్ వన్ స్ట్రోక్తో, ఒకే ఒక స్ట్రోక్తో పాఠశాల నిర్మాణం చేయగలిగాడు ఆయన. ఒక్క పెరియార్ రామస్వామి నాయకరే 20,000 పాఠశాలలు కట్టించాడు. ఒక్క నారాయణ గురు దేవాలయాలను మొత్తాన్ని పాఠశాలగా మార్చేశాడు. కేరళలో ఉండే దేవాలయాలు మొత్తాన్ని పాఠశాలగా మార్చేశాడు. ఇప్పుడు కేరళ వాళ్ళంతా లండన్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, స్విట్జర్లాండ్లో ఉన్నారు, న్యూజిలాండ్లో ఉన్నారు. దేవాలయం పాఠశాలగా మార్చిన నారాయణ గురు. దేవాలయాలు పాఠశాలగా మార్చిన దేశం బాగుపడింది కదే, రావుడు ఎందుకండి? ఇట్స్ మోస్ట్. అసలు ఏమీ అతనిలో లేదు, ఏమి నేర్చుకుందామని కనపట్లే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రామాయణ రహస్యాలు రాశాడు. శివసేన వాళ్ళు అప్పుడు ఊరేగింపులు చేసి ఆ పుస్తకాన్ని తగలబెట్టారు. తర్వాత 20 లక్షల కాపీలు ప్రింట్ అయ్యాయి. రాముడు తాగుబోతని నిరూపించాడు, రాముడు వ్యభిచారాన్ని నిరూపించాడు, రాముడు హంతకుడని నిరూపించాడు, రాముడు వాళ్ళని, రాముడు యొక్క దండయాత్రల మొత్తంలో శంభూకుడిని చంపిన కథ బయటికి తీశాడు. రాముడు శంభూకుడు అనేటువంటి శూద్రుడు వేదాలు చదువుతుంటే ఓం దాదా ప్రసా జహారా చక్రాది చక్రీది అనే శబ్దం విని ఒక బ్రాహ్మణుడు పిల్లవాడు చచ్చిపోతే ఆ బ్రాహ్మణుడు వెళ్ళి, రామా ఎక్కడో శూద్రుడు వేదం చదువుతున్నాడు అందుకే నా పిల్లవాడు చచ్చిపోయాడంటే, పా నా పని బ్రాహ్మణుని రక్షించడానికి కత్తి తీసుకొని వెళ్ళి ఆ శూద్రుడిని తల తీస్తే, ఆ శూద్రుడు తల ఎందుకు తీసేవని చెప్పి సత్యకామ జాబాలి అడిగితే సత్యకామ జాబాలిని చంపేస్తే, అలా చంపుకుంటూ వెళ్ళిన వధ చరిత్రే రామాయణం అని డాక్టర్ బిఆర్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ ది ఓ ట్రూత్. సత్యం 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 కోసం బతికాడు ఆయన. రాముడు హంతకుడు. పెరియార్ మేళా జరిపాం మేము లక్నోలో, నీ అయోధ్యకు పక్కనే పెరియార్ మేళా జరిపాం కాన్సీరామ్ గారు ఆధ్వర్యంలో. నేనే మాట్లాడాను అక్కడ. పెరియార్, పెరియార్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్రియేటర్ ఆఫ్ ది స్కూల్స్. పెరియార్ స్కూల్స్ని సృష్టిస్తే రాముడు యజ్ఞయాగాల్లో, యజ్ఞయాగాల్లో మన సంపదను ధ్వంసించాడు. స్త్రీని తగలబెట్టినవాడు, ముక్కు చెవులు కోసాడు తాటక్కి. ఆమెను ఆయత్తని కోరలేదు. ఆమె ఎవరో పరదేశీయులు వచ్చారు, ఇతరులు వచ్చారు చూద్దామని వెళ్ళింది ఆమె.
ఒకసారి వీక్ష సైన్యాధ్యక్షురాలు వీక్షించే హక్కు ఆమెకుంది. ఆమెకి ఏదో విషయుక్తమైనటువంటి మత్తిచ్చి ముక్కు చెవులు కోశారు. అప్పుడు రావణుడు మీ మీద దండయాత్ర చేయడా, నీ భార్యని ఎత్తుకెళ్ళాడు, పాప ఏమన్నా చేశాడా? ఎవడైనా భార్యని సౌందర్యవతం తీసుకెళ్ళిన వాడు స్వత్రబద్ధం ప్రకారం అమ్మ నువ్వు ప్రేమిస్తేనే చెప్పు, పైగా ముఖం చూడలే నా ముఖస్య, ఆమె ముఖం నాకు తెలియదు అన్నాడు. రావణుడిది పెట్టుకుంటే మీరు, మీరు పెట్టుకుంటే రావణుడిది పెట్టుకోండి. మీరు రావణుడిది పెట్టుకుంటే పరభార్య స్త్రీని చూడకూడదని కనీసం ఆ ఒప్పుకుంది, ఏ స్త్రీ అని ఒప్పుకుంది మనం ముట్టుకోకూడదని ఒక సూత్రమైన భారతదేశంలో వచ్చింది. ఈ ఈ యాసిడ్లు పోసి ఈ ఎంటబడి నన్ను ప్రేమించబోతే గొంతు కోసుకుంటాను, నన్ను ప్రేమించబోతే బేడుతో కోసుకుంటానే ఈ యూత్ మొత్తం మారిపోతారు. ఎస్, మనం ప్రపోజ్ చేసాం, ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే ఎస్ ఆవిష్టం. అటువంటి కల్చర్ రావాలంటే కనీసం రావణుడిదన్న కట్టండి. రావణుడు యక్షుని యొక్క తండ్రి, తండ్రికి పుట్టాడు ఆయన. ఇంద్రుణ్ణి జయించాడు, రంభా ఊర్వశి మేనక తిలోత్తమ డ్యాన్సులు ఆడుతుంటే ఏం సిగ్గులేదా? డ్యాన్సులు వేసి బతుకుతున్నారని వాళ్ళని మీరు వర్క్ చేసి బతకడం అని చెప్పి తీసుకొచ్చి కుటీర పరిశ్రమ పెట్టి అప్పుడు ఆయన వాళ్ళందరిని తీసుకొచ్చి ఆ దేవవేశ్యలు అంటే ఊరికే దేవవేశ్యలు అంటే ఇట్టంటే అంటే వాళ్ళు అప్పుడు అంటే ఏమి పని పాట లేని యోగాశ్రమాలు అవి ఉంటాయి, అవన్నీ ఋష్యాశ్రమాలు లాంటి వాటిని తీసుకొచ్చి వర్క్షాప్ పెట్టాడండి ఆయన. ఎందుకు శరీరాన్ని నమ్ముకొని బతుకుతారు ఎందుకు మీరు అని ఫస్ట్ టైం వర్క్షాప్ పెట్టాడు. కాబట్టి రావణుని మీరు తీసుకెళ్ళి కనీసం బాంబేలో వేస్తే రెడ్ ఏరియాస్ అన్ని తీసుకేసి వృత్తి కేంద్రాలు పెట్టచ్చు. శరీరాన్ని నమ్ముకొని బతకడం కదమ్మా, పనిచేసి బతకండి, పనిచేసి బతకండి అనే సంస్కృతి తెచ్చినవాడు రావణుడు. ఈరోజున మనం బాంబేలో రెడ్ ఏరియాస్ మొత్తం దగ్గర రావణుని పెట్టేస్తే, మనం అక్కడ రావణుడి పేరు మీద పరిశ్రమలు పెడితే, ఆ పరిశ్రమల్లో వారిని వర్క్ చూపించి వారికి మహోన్నతమైనటువంటి పని కల్పించి ఐటీలో పనిచేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు పాపం, శరీరాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. రివైవ్ ఇట్, రివైవ్ చేయండి. అంబేద్కర్ అదే అన్నాడు, మీరు యక్ష కింపురుష నాగ సంస్కృతిని తీసుకురండి. వాళ్ళు మనుషులను చంపలేదు, క్రియేట్ చేశారు, సంపదను క్రియేట్ చేశారు, అడవుల్లో నుంచి సంపదను క్రియేట్ చేశారు, మైదానాల్లో నుంచి సంపదను క్రియేట్ చేశారు, ఒంటుల్ని వశం చేసుకున్నారు, ఏనుగుల్ని వశం చేసుకున్నారు. భారతదేశంలో ఒక ఏ క్షత్రియుడు ఒంటి ఏనుగు మీద ఎక్కిన వాళ్ళాడు? ఒక మహర్రు మాల మాదిగా ఇలాంటి ఇక మహర్లు మాలంటే ఏనుగుని అలా దించి ఇలా ఎక్కేసి ఏనుగు మీద డ్యాన్స్ చేసేవాళ్ళు. అందుకని ఏనుగు బలం, ఏనుగు ధైర్యం ఉంటుంది వాళ్ళకి. ఈ దేశంలో 22% వచ్చేసారు యానాదులు, ఎరుకుల, యానాది, సత్సర, సవర, ఈ కులాలన్నీ 22%. బ్రాహ్మణులు 1%కి దిగిపోయారు పాపం. రాముని నమ్ముకుంటే మీరు నశించిపోతారు, అదే అంబేద్కర్ని నమ్ముకుంటే రాజ్యాంగబద్ధులు అవుతారు, శాస్త్రజ్ఞానులు అవుతారు, విద్యా సంపన్నులు అవుతారు, ఇతర దేశాలకు ప్రవహిస్తారు, ఇతర దేశాల హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటారు, ఇతర దేశంలో ఇంగ్లాండ్లో చదువుకుంటారు, ఇతర దేశంలో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతుంటారు. మీరు చదవరులు అవుతారు, రాతగాళ్ళు అవుతారు. 100,000 పేజీలు ఒకడే రాశాడు, మీరు కొన్ని 1,000 పేజీలు రాయగలుగుతారు, క్రియేటర్స్ అవుతారు, వాట్స్వర్త్ లాగా ప్రకృతి మీద రాయగలిగినటువంటి వాళ్ళు అవుతారు. అందుకు మీరు రాముడిని కాదు, మీరు కొలవాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఈవెన్ బ్రాహ్మణులు కూడా. ఇవాళ బ్రాహ్మణులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల ఎంతో బాగుపడ్డారు. అంబేద్కర్ ఇంగ్లీష్ చదవండి అని చెప్పాడు, వాళ్ళు ఇంగ్లీష్ చదువుకున్నారు, ఇవాళ సుప్రీంకోర్టు లాయర్లు వర్క్ అయ్యారు, ఐటీలో కూడా చాలా ప్రాధాన్యాన్ని సంపాదిస్తున్నారు, కొంతవర్గం మాత్రమే పురోగతులుగా ఉన్నారు. ఇవాళ బీసీలు వాళ్ళకి ఎక్కించారు మీరు బాగా, వాళ్ళు మనుషులు కాకుండా పోయారు. రాముని కొని అటు ఎక్కడ పుట్ట కనపడితే అక్కడ పాలు పోయటం, లింగం కనపడితే పాలు పోయటం, ఇక వాళ్ళు హిందూ మతంలో బానిసలైపోయారు, బానిస బతుకులు బతుకుతున్నారు. వాళ్ళు కుటుంబంలో కూడా శాంతి లేకుండా భర్తను కూడా చివరికి హిందూ వయసుగా చూసి అంటరాని వాడిగా చూసి వ్రతాలని నోములని ఈ హిందూ భావజాలతో కుటుంబాన్ని కూడా వాళ్ళు శాస్త్రీయమైన కుటుంబంగా నడపట్లేదు. వాళ్ళు వాళ్ళ కళల్లో ప్రేమ లేదు. వాళ్ళందరూ మళ్ళీ అంబేద్కర్ని చదవాలి, సీరియల్ చూడటం కాదు, రామాయణ సీరియల్ చూడటం కాదు, భారతం సీరియల్ చూడటం కాదు, ద్రౌపదిని వేధిస్తే ఆనందించడం కాదు, రాముడు తగలబెడితే ఆనందించడం కాదు, రాముడు భార్యను వనవాసంలో వదిలితే పాటలు పాడటం కాదు, వదిలేడు వదిలేడు అని పాటలు పాడటం కాదు,
అది నేరం, అది తప్పు అని మీరు హిందూ మతం నుంచి భారతదేశంలో స్త్రీలు బయటపడి మహాత్మా పూలే అంబేద్కర్ మార్గంలో ఎప్పుడొస్తారో ఉత్పత్తి అప్పుడు ప్రారంభమవుతుంది. భారతదేశంలో జ్ఞానోత్పత్తి జరుగుతుంది. ఒక నోబుల్ బహుమతి తీసుకోగలిగిన స్త్రీ ఇక్కడ పుట్టింది. ఒక చిన్న స్విట్జర్లాండ్లో నోబుల్ బహుమతి, హాలాండ్లో నోబుల్ బహుమతి స్త్రీలు, ఇవాళ పాకిస్తాన్ నుంచి నోబుల్ బహుమతికి స్త్రీలు. భారతదేశంలో స్త్రీ అంటే అది భర్తను ఏదించేది, లేకపోతే భర్త చేత హింసించబడేది, రెండిట్లో ఏదో ఒకటి. ఈ రెండు జరగాలి. ఇది కాదు, ఇట్ సెల్ఫ్ ఇస్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఆత్మగౌరవం మీకు కావాలి. ఆత్మగౌరవం కావాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడే మార్గం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడే భారతదేశాన్ని పునర్నిర్మించే సూత్రాలు మనకిచ్చాడు. ఏమిచ్చాడు? గుడి కాదు బడి, సింగిల్ వర్డ్ టు కన్వర్టెడ్. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, పరశురాముడు కావచ్చు, చేతిలో ఆయుధాలు ఉన్నాయి. అంబేద్కర్కి ఒక్కడికే చూపుడు వేలుంది, చేతిలో పుస్తకం. లండన్ వెళ్ళినా అంబేద్కర్ చేతిలో పుస్తకమే ఉంటుంది, ఆయుధం పెట్టలేవు. జపాన్ వెళ్ళినా అంబేద్కర్ చేతిలో పుస్తకం ఉంటుంది, ఆయుధం పెట్టలేవు. జాన్స్బర్గ్ వెళ్ళాను నేను, అంబేద్కర్ చేతిలో పుస్తకం ఉంది. లండన్ వెళ్ళాను, అంబేద్కర్ చేతిలో పుస్తకం ఉంది. ఈవెన్ దుబాయ్లో అంబేద్కర్ ఫోటో ఉంది, ఎక్కడ ఎయిర్పోర్ట్లో. ఎందుకుంది? 200 దేశాల పుస్తకంతో ప్రవహించాడు, ఆయుధంతో కాదు. 200 దేశాల్లో అంబేద్కర్ తెలియని వాడు లేడు. లండన్ మ్యూజియం లైబ్రరీలో అంబేద్కర్ ఫోటో ఉంది, 5 ఫోటోలే ఉన్నాయి. మార్క్స్ ఫోటో ఉంది, అంబేద్కర్ ఫోటో ఉంది. మరి ఇతరులు భారతదేశం నుంచి ఎవరి ఫోటో ఎందుకు లేదు? పుస్తకం ఉన్నవాడు ప్రపంచాన్ని జయిస్తాడు. విగ్రహాలు కాదు, గుళ్ళు కాదు, గోపురాలు కాదు. ఆ యుగం అంతరించింది. ఈ యుగం జ్ఞానయుగం, ఈ యుగం నిర్మాణ యుగం, ఈ యుగం అహింసా యుగం, ఈ యుగం శాంతి యుగం. మనిషిని చంపకూడదు, అది భర్త అయినా భార్యను చంపకూడదు, భార్య అయినా భర్తను చంపకూడదు, రాజైనా పౌరుని చంపకూడదు, పోలీస్ అయినా పౌరుని చంపకూడదు. ఎవరు ఎవరిని చంపని ఒక కాన్స్టిట్యూషనల్ బిహేవియర్, ఒక రాజ్యాంగబద్ధ సూత్రాలు. మనిషిని మనిషి హింసించని, మనిషిని మనిషి వేధించని, మనిషిని మనిషి అవమానించని, మనిషిని మనిషి దోచుకొని, మనిషిని మనిషి బానిసగా చూడని ఒక మహోజ్వలమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ మరికిచ్చాడు. జ్ఞాన సంపన్నమైనటువంటి విగ్రహాలు నిర్మించండి, పునాదులు వేయండి. ఒక పక్క కరోనా విజృంభించి మానవ హననం చేస్తుంటే డైవర్ట్ చేయటం కోసం రాళ్ళు వేయద్దు. రాయేస్తే మనిషి బతకడు. జ్ఞాన వృక్షాలు నాటండి, జ్ఞానం అనే వృక్షాలు నాటండి. జ్ఞానం అనేటటువంటిది సాంఖ్య దర్శనంలోనే ఉంది, జ్ఞానం అనేది న్యాయ దర్శనంలో ఉంది, జ్ఞానం అనేది చరక సంహితలో ఉంది, జ్ఞానం అనేది సుశ్రుత సంహితలో ఉంది, జ్ఞానం అనేది రాజ్యాంగంలో ఉంది. 136 కోట్ల మందిలో 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది రాజ్యాంగాన్ని చూడలేదని చెప్తున్నారు. అందులో వృత్తి కోసం చూసిన వాళ్ళు 5 లక్షల మంది చెప్తున్నారు. మరి దేశంలో ఎలా బతకాలో తెలియని ఆ రాజ్యాంగాన్ని పంచండి, చదువు వచ్చినోడికల్లా పంచండి. రూల్స్ తెలుస్తాయి, సెక్యులర్ రాజ్యం అని తెలుసుద్ది. ఒక మతవాడు ఒక మతవాడిని ద్వేషించడు. మరి శవాల్ని మోసి బతికేటటువంటి మహర్లో నుంచి జ్ఞానం వచ్చండి. శవాల్ని ఖననం చేసేటటువంటి వాళ్ళుగా ఉన్నవాళ్ళు చనిపోయిన శవాన్ని తీసుకెళ్ళి ఖననం చేసి ఆ ఒంటి మీద ఉన్న వస్త్రంతో గోసుకు పెట్టుకున్నటువంటి వాళ్ళ నుంచి జ్ఞానం వచ్చాడు. కింద నుంచే జ్ఞానం వస్తుంది, లోయల నుంచే జ్ఞానం వస్తుంది. ఇవాళ ఇంకా వాల్మీకులు బాణాల్లోనే ఉన్నారు. ఆ వాల్మీకులకు పూర్తి విద్య రాలే, ఇంకా ఆ విద్య పూర్తి కాల. ఇవాళ కంసాలు చేస్తున్నటువంటి ఆభరణాలన్నీ దేవతలకే ఎక్కువ వెళ్తుంది, మనుషులకి ఇంకా పూర్తి ఆభరణాలు రాలే. అంటే మీ ఆభరణాలు, మీ పట్టు వస్త్రాలు, మీ దేశంలో పండిన ధాన్యాలు ధనాగారాలు అన్ని దేవుళ్ళకి అన్ని కాంకేర్యాలు వెళ్తే దగ్గర దగ్గర 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున భాగ్యహీనుల క్షుత్తులారునే ప్రతిఫల పెండి చేయుటకు 100,000 వేయింతులు కానీ దుఃఖిత మొదలైన పేదల పక్కీరుల శూన్యములైన పాత్రలను మెదుకు విదపది భరత మీదని 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశములని జాషువా గారు చెప్పింది నిజం కదా? దద్దోజనాలు, చక్కెర పొంగళ్ళు, చిట్టిగారులు, ఒడియాలు, ఆ లింగ పూజ, ఆ లింగం మీద తీసుకొచ్చి టన్ను లీటర్లు పాలు, శిశువుకు పాలు లేని 3 కోట్ల మంది శిశువులు పాలు లేక మరణిస్తున్నారే, బాధపడద్దా? ప్రధానమంత్రి గారు బాధపడద్దా? మీరు వాల్మీకిని చదవండి, మీరు వాల్మీకి రామాయణం చదవండి, మీరు రావణుడికి అభిమానులుగా మారుతారు. మీరు రాజ్యాంగం చదవండి, మీరు అంబేద్కర్కి అభిమానులుగా మారుతారు. మీరు మహాత్మా ఫూలేని చదవండి,
దశావతారాలు హంతకులు అని తెలుస్తుంది. మీరు అంబేద్కర్ రాజ్యాంగం చదవండి, మీరు మనిషి చనిపోతే ఏ మనిషి ఏ వ్యాధి వల్ల చనిపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వం అది లౌకికంగా ఉండాలి, ప్రభుత్వం మనిషిని రక్షించేదిగా ఉండాలి, ప్రభుత్వం పునర్జీవనోద్యమకర్తగా ఉండాలి, ప్రభుత్వం రాజ్యాంగ సూత్రబద్ధమై ఉండాలి, ప్రభుత్వాన్ని పాలించేవారు రాజ్యాంగ కర్తలుగా ఉండాలి. అప్పుడే ఈ దేశం ప్రజాస్వామ్య లౌకికవాద సామ్యవాద దేశంగా ముందుకెళ్తుంది. అంబేద్కర్ ఒక్కడే భారతదేశానికి జిక్కు చూసి